పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల హర్షం పీఆర్సికి పదివేల కోట్లు రెండు లక్షల కోట్ల బడ్జెట్ టిఎస్పిసిలో మిగిలింది ఒక్కరే ఇప్పటికే ముగిసిన చైర్మన్ ఎనిమిది మంది సభ్యుల పదవీ కాలం నేడు యాక్టింగ్ చైర్మన్ పదవి విరమణ కొత్త నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీపై ప్రభావం పీఆర్టీయూటీఎస్ నేతల హర్షం రెండు మూడు రోజుల్లో మంచి పీఆర్సీ కేంద్రం ఎత్తివేసిన రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతాయి పీఆర్సీ ప్రకటనపై టీజీఓ హర్షం సింగరేణి కార్మికులకు ఉచితంగా కోవిడ్ టీకా ఎనిమిదవ తరగతి వరకు బడులు బంద్ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సభలోనే పీఆర్సీపై ప్రకటన ఉద్యోగులకు గౌరవప్రదంగా ఉంటుంది దేశంలోనే అధిక వేతనాలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం పంట కొంటాం పీఆర్సీ ఇస్తాం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటేనే రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఆ మేరకు అంగీకార పత్రం ఇచ్చిన ఉద్యోగులనే తెలంగాణకు రప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది